రాష్ట్రంలో నియంత పాలన అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కక్ష సాధింపు కొనసాగుతుందని అనుపతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అనుపతిలో పార్టీ కార్యకర్తలపై 85 కేసులు పెట్టడం జరిగింది అని మండిపడ్డారు ఆయన. రోజు తెలుగుదేశం పార్టీ కుత్కలూరు గ్రామానికి చెందిన అనుపతి మండలం కుత్కలూరు గ్రామానికి చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. గ్రామాల్లో పార్టీని ఈ విధంగా పటిష్టం చేయాలి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలపైన ఏ విధంగా పోరాటం చేయాలి అనే కార్యాచరణ రూపొందించడం కోసం కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా అందరూ ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలని మీ అందరికీ నేను అండగా ఉంటానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన గాలి కుదిలేసి కక్ష సాధింపు ధోరణితో నిరంకుశంగా అమానుషంగా ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలను కూడా కాలరాసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతుంది. మరి ఎన్నికల అధికారి రమేష్ కుమార్ గారి విషయం కానీ గ్రామ పంచాయతీలకు అందరి విషయం కానీ ఇవాళ మరి నెల్లూరు జిల్లా కలెక్టర్ని సెలవు మీద వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కానీ మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక ఆటవిక రాజ్యం పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా అనుపతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ 85 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టడం జరిగింది. వివిధ కేసుల్లో దాదాపుగా 26-27 కేసుల్లో హైకోర్టు నుంచి ఉపశమనం పొందడం, వివిధ స్థాయిల్లో జిల్లా కోర్టు నుంచి కానీ ఇతర కోర్టుల నుంచి కానీ ఉపశమనం పొందడం, తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం జరుగుతూ ఉంది. నా పైన కూడా 6 సార్లు ఎస్సీ ఎస్టీ కేసులు కానీ 353 అతిక్రమించినట్టుగా అధికారులు విధులకి అడ్డుకున్నామనే మెషతో కేసులు పెట్టడం కోసం కానీ అదేవిధంగా భౌతిక దాడి చేయడం కోసం కానీ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఇవాళ మీడియా ప్రతినిధులపైన కూడా దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా శాసనసభ్యుల వారు చట్టాన్ని అతిక్రమించి మీడియా ప్రతినిధుల చేత ఖాళీ స్టాంప్ పేపర్స్ పైన సంతకాలు చేయించుకోవడం అనేది ఈ దుర్మార్గానికి రాక్షసత్వానికి ప్రతీకగా పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. మరి సాక్షాత్తు శాసనసభ్యులే చట్టాన్ని ఉల్లంఘించి